యాక్చువల్లీ పిల్లలు అనిపోయిన కొన్ని డేస్కి ఒక వన్ వీక్ అలా ఎవరు కప్పులు వచ్చారు హైదరాబాద్ నుంచి పట్టాంచేరు నుంచి వచ్చామని విత్ డాటర్ అండ్ సన్ వచ్చి ప్రణయ్ ఆర్మ మాకు అనిపిస్తుంది తనే పంపించాడు తనకి స్టాచ్యూ పెట్టడం ఇష్టం లేదు బికాస్ తనకి మళ్ళీ పుట్టాలని ఉంది స్టాచ్యూ పెడితే సోల్ ఆ స్టాచ్యూలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ పుట్టాడు సో తన మీద బతకాలని సో స్టాచ్యూ పెట్టద్దని అండ్ ఇంకొకటి ప్రణయ్ని మా ఫాదర్ చంపింది పూర్వజన్మలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చంపేశారంట కాబట్టి చావుకి చావు పరీక్ష కాదు ప్రణయ్కి మీ ఫాదర్ మీద ఏం కోపం లేదు రివెంజ్ లాంటిది ఏం లేదు అని అంటే కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా కేస్ ఎందుకు అన్నట్టు చావుకి చావు పరీక్ష కాదు అన్నట్టు మాట్లాడారు సో మేము లైట్ తీసుకున్నాం ఎవరు వచ్చి మాట్లాడారని మళ్ళీ నిన్న వచ్చి రెస్టడే మళ్ళీ నేను వచ్చి ఇంకా ప్రణయ్ చాలా బాధపడుతున్నాడు నా దగ్గరికి వచ్చి డ్రీమ్లో కూడా కదా మనం డైరెక్ట్గా కనిపిస్తున్నాడు అన్న ప్రణయ్ చాలా బాధపడుతున్నాడు నీకోసం వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ నీతో పుట్టాలనుకుంటున్నాను నువ్వు మా ఇంటికి వస్తే ప్రణయ్తో మాట్లాడేస్తాను తనకి స్టాచ్యూ పెట్టడం ఎంత ఇష్టం లేదు మీ ఫాదర్ మీద కోపం లేదని చెప్పారు ఇంకా డౌట్ వచ్చి ఎందుకు వీళ్ళతో అని చెప్పి డిఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేసినాం సార్ చెప్తే సిఐ అండ్ ఎస్ఐ గారు వచ్చి అండ్ ఇంకా వేరే వాళ్ళు వచ్చారు పోలీసు వచ్చి వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు ఓకే టోటల్గా అంటే ఈ సంఘటనలన్నీ మీకు ఏమైనా అనిపిస్తున్నాయి అనుమానాలు ఏమైనా దారి అంటే వన్ థింగ్ వాళ్ళు మనీ మైండెడ్ అయి ఉండొచ్చు ఇట్లా అయితే మనీ తీసుకోవచ్చు కదా అనుకొని ఉండొచ్చు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు జస్ట్ చెప్పాలనుకుంటే వేరేది ఏమైనా చెప్పచ్చు కానీ ఓన్లీ స్టాచ్యూ అండ్ మీ ఫాదర్ మీద ప్రణయ్ కోపం లేదని చెప్తున్నారు మేబీ క్లారిటీ లేదు కానీ ఎవరైనా చెప్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే టోటల్గా ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో అంటే కామెంట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అంటే మీరేమైనా చెప్పగలుగుతారా కామెంట్ చేసే వాళ్ళ మీద అంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడి ఫ్యామిలీ గురించి మాట్లాడి డిగ్రేడ్ చేస్తే ఆర్ ఎల్స్ నాకు డైరెక్ట్గా పర్సనల్గా బెదిరిస్తే కేసు వాపస్ తీసుకోమని అట్లా నేను కంప్లైంట్ చేస్తున్నాను సో పోలీస్ కూడా ఏమంటే రియాక్ట్ అవుతున్నారు